నియోజకవర్గంలో అన్ని కాలువలకు నీరందేలా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా వస్తున్న నీటి నిర్వహణ సరిగ్గా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటరీల ద్వారా 6 గ్రామాలకు నీరందేందుకు ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువపై వేసిన అడ్డుకట్టను పరిశీలించారు. రైతులంతా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఎస్ఆర్ఎస్పీ నీటి నిర్వహణపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టి పెట్టారు. ప్రధాన కాలువ ద్వారా వస్తున్న నీరు ఒక్క చుక్క కూడా వృధా పోకూడదని రైతులకు సూచించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులకు ఉపయోగపడే డిస్ట్రిబ్యూటరీలకు నీరందేలా కృషి చేస్తున్నారు. మల్కాపూర్ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువపై ఇసుక బస్తాలతో వేసిన అడ్డుకట్టను పరిశీలించారు. ఈ కాలువకు కట్ట వేయడం ద్వారా నియోజకవర్గంలోని D86, D89, D93, D94 కాలువలకు నీరందుతుంది. గత విడుదల వచ్చిన నీరు పవర్ ప్లాంటు దగ్గర లీకేజీ ఉండడంతో వృధాగా డ్యాములు కలిసిపోయాయి. రేవెల్లి నుంచి 3000 క్యూసెక్ల నీరు రావాల్సిన చోట కేవలం 1500 క్యూసెక్లు మాత్రమే వస్తుండడంతో ఈ చర్యలు చేపట్టారు. ఈ అడ్డుకట్ట వల్ల నీరు వెనక్కి ఉబ్బి మల్కాపూర్, ఆరపెల్లి, రేకుర్తి, తీగలగుట్టపల్లి, దుర్షేడు, చేగుర్తి గ్రామాలకు నీరు చేరుతుంది. దాదాపు 5311 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతర ఉండడంతో నీటిని వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నీళ్ళు గురించి కాదు, నేను 10 అతి కష్టంగా వస్తున్న నీటిని ఒక్క చుక్క కూడా వృధా పోకుండా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. రైతులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. ఈ కట్ట కారణంగా 2 రోజుల తర్వాత నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటర్లలో నీరు వస్తుందని తెలిపారు. అన్ని కాలువలు ఒకేసారి తెరిస్తే ఎవరికీ నీరందదని, అందుకే వారబందీ పద్ధతిన నీరు విడుదల చేస్తున్నామని అన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు D83 మూసేస్తామని ప్రకటించారు. గతంలో చింతకుంట వద్ద నీరు ఆపే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని, అందుకే మల్కాపూర్ వద్ద ఎస్ఆర్ఎస్పీకి అడ్డుకట్ట వేశామని అన్నారు. నీళ్లు ఇలాగే నిలిచి ఉంటే కొత్తపల్లి గ్రామం వరకు కూడా నీరందుతాయని చెప్పారు. రైతులు నీటి నిర్వహణ సరిగ్గా చూసుకొని పంటలకు ఉపయోగించుకోవాలని, విలువైన నీరు వృధా కాకుండా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే D83 నుంచి నీళ్లు విడుదలైన తర్వాత నీళ్లు వృధాగా పోయి మానే డ్యాంలో పడుతున్నాయి. ఎందుకంటే అప్పుడున్న గ్రావిటీ సక్క లేక, తూములు సక్క లేకుండా, పల్లం లేకుండా ఎత్తుదల ఉండ వలన ఆ తూములకెళ్ళి నీళ్ళు సక్క పోక నీళ్ళు అన్ని వృధాగా చింతకుంట నుంచి డ్యాంలో పడుతుంది. ఇంతకుముందు చింతకుంట కాడ నీళ్ళు టైడ్ చేసినాం, బస్తాలు వేసినా కూడా అక్కడ ఆగలే కాబట్టి ఎక్కడైతే చివరి ఓటి D94 చివరి ఓటి, దీని తర్వాత మళ్ళా ఓటీలు లేవు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ లేవు, వ్యవసాయ కుటుంబాలు లేవు, వ్యవసాయ పంటలు వేసుకుందని కూడా భూములు లేవు. ఇక్కడ నుంచి చింతకుడ వరకు సుమారు 300 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడనే ఒక ఆనకట్ట వేద్దామని ఆలోచనతో ఈరోజు ఇక్కడ సుమారు 10 ఫీట్లతోటి ఒక క్రాస్ వేరు కడుతున్నాం. బస్తాలతోటి ఒక అడ్డుకట్ట వేస్తున్నాం. నీళ్లు ఎన్ని నీళ్ళు వచ్చినా ఐటే మలుపుకొని D94 మీద తీసుకెళ్దామని ఆలోచనతోటి ఈ యొక్క 10 ఫీట్ల ఇసుక బస్తాలు వేస్తున్నాం.